కటసి సారీ హౌస్ ఓయూ కాలనీ షేక్పేట్ హైదరాబాద్. దివ్యవాణి సారీ కటసి బై చీరాల యోగామిక హ్యాండ్లూమ్స్ జాండ్రపేట చీరాల. సువన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. లైఫ్ జర్నీ కార్యక్రమానికి స్వాగతం. స్పాన్సర్డ్ బై 6JVR జమలాపురం వారి రత్నాంజలి. సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. విష్ణు అనే ఒక పిల్లోడు వచ్చింది మన దగ్గరికి, నా భార్య నాకు కావాలి అంటున్నాడు. ఆయన చూస్తుంటే ముచ్చటేస్తుంది, కానీ ఆయన కష్టం చూస్తేనే బాధ అనిపిస్తుంది. పెళ్ళి సెప్టెంబర్ 3 తారీఖు మ్యారేజ్ జరిగింది మేడం. ఇల్లు అమ్మితేనే అమ్మాయి పెళ్లి, మా దగ్గర అయితే డబ్బులు లేవు. ఓకే, ఏమైనా అంటూ ఇప్పిన ఆయన ఇల్లు పేపర్లు అన్న పెట్టి ఇప్పి అని చెప్పారు. నీకే చెప్పారు మన 2 లక్షలు మీరు అడుగుతారు కానీ కట్టేటోళ్ళు ఎవరు? గత వారం నుంచి ఇంకా లొల్లు స్టార్ట్ చేసుకోవచ్చు. చిన్న హాస్టల్ రాస్తేనే కాపురానికి వస్తామని, పిల్లల పేరు మీద రాస్తూనే వస్తామని, ఇట్లా ఒక సెక్యూరిటీగా వీళ్ళేమంటారు అంటే నువ్వు పెట్టిన తర్వాత ఉంటావని గ్యారంటీ అయిందని వీళ్ళు అంటారు. వాళ్ళకి ఒక్కసారి టైం ఇవ్వాలంటే టైం ఇస్తలేదు మేడం, ఒకసారి ఇచ్చి చూడు రండి, నా దగ్గర మాట్లాడి కూడా టైం ఇస్తలేదు మేడం. హలో శిరీష, చెప్పండి. సుమన్ టీవీకి మీ ఆయన విష్ణు వచ్చిండు. డాడీ అయిపోయా అడవుల్లో తీసుకెళ్ళి నాకు పసరు ఏదో చేతబడిలో ముగ్గులాగా వేయించి నన్ను కూర్చోబెట్టి కోన్ని కోసి నన్ను ఇచ్చిన రక్తం పోసి ఇదంతా చేయించాడు. ఏంటిదా కథ ఏంది? ఆ ముగ్గులేసుడు ఏంది? నైట్ ఏదో నిమ్మకాయలు అవి పుచ్చకాయలు తీసేసాడు, తీసేసినాక ఇక్కడ నరం కట్ చేసాడు మేడం. కొంచెం అక్కడ వెళ్ళిన తర్వాత వింత వింతగా ఎగురుతున్నాడు, దయ్యం పట్టినట్టు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాడు. నువ్వు ఇవన్నీ చెప్పలేదుగా మరి శిరీష. ఒక్క నిమిషం, చాలా విచిత్రాది విచిత్రమైన విషయాలన్నీ తెలుస్తున్నాయి నీతోని. నువ్వు ఏమనుకుని వచ్చి ఈ విషయం దాచిపెట్టు ఫస్ట్ మా దగ్గర చెప్పు. అసలు ఫస్ట్ నువ్వు చెప్పేటప్పుడే ఎక్కడ కూడా ఒక గ్యాప్ తేడా రాకుండా చెప్పినావు. అదే మేడం, నేను చేసిన పొరపాటు ఒకటే మేడం. పొరపాటు కాదు అది, పాపం పిల్లగాడు అయ్యో పిల్లం కావాలని బాధపడుతున్నాడు అనుకున్నా నేను. పిచ్చోళం అనుకుంటున్నావా? కాళ్ళు పట్టుకొని బతినిలాడుకొని నేను ఇంకా అట్లా చెయ్యనని చెప్పేసి ఇంటికాడికి పోయి బతినిలాడుకొని తెచ్చుకునే సత్తా నీకుంటే తెచ్చుకో, లేదంటే నోరు మూసుకొని వాళ్ళు పెట్టిన కేసులకి నువ్వు ఎట్లెట్లా హాజరు కావాలో ఎట్లెట్లా పోవాలో అట్లట్లా పో. అర్థమవుతుందా? భార్యాభర్తల సంబంధం చాలా అపురూపమైన పవిత్రమైన బంధం. ఈ బంధం యొక్క వాల్యూ తెలిసినంత వరకు భార్యాభర్తల సంబంధం చాలా బాగుంటుంది. ఇద్దరు కూడా ఈ వాల్యూ తెలుసుకొని పెళ్లి చేసుకోవడం చాలా ఇంపార్టెంట్, దానికి కౌన్సిలింగ్ ఇంకా ఇంపార్టెంట్ అని ప్రతి ఎపిసోడ్లో మనం చెప్తూనే ఉంటాం. ఈరోజు ఒక కేసు వచ్చింది. విష్ణు అనే ఒక పిల్లోడు వచ్చింది మన దగ్గరికి, నా భార్య నాకు కావాలి అంటున్నాడు. ఆయన చూస్తుంటే ముచ్చటేస్తుంది, కానీ ఆయన కష్టం చూస్తేనే బాధ అనిపిస్తుంది. సో దానికి మనం ఏం చేయాలి, ఏం చేయగలుగుతాము, అసలు ఏంది, అసలు ఏం జరుగుతుంది ఆయన విషయంలో అనే ముచ్చటిని మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాము. మన దగ్గర ఇద్దరు గెస్టులు ఉన్నారు, మీ అందరికీ తెలుసు, నాగేశ్వరరావు పూజారి గారు, సీనియర్ మోస్ట్ అడ్వకేట్ సార్ నమస్తే, అండ్ బాపు బొమ్మ దివ్యవాణి గారు, ఇద్దరు ఉన్నారు. ఇద్దరు సమక్షంలో ఈ ప్రాబ్లమ్ని ఈరోజు సాల్వ్ చేసి తప్పకుండా ఆయన ఆయన పిల్లంతానికి పంపించేయాలని నేను ఫిక్స్ అయిపోయినా. మరి చూద్దాం ఏమవుతుందో. అమ్మ నమస్తే. నమస్తే. సో మరి విష్ణు నమస్తే. యాక్చువల్గా విష్ణుతో మేము ఇంతకుముందు మాట్లాడడం జరిగింది కొంచెం షోకి ముందు. నిజంగా ఆయన మాట్లాడుతుంటే నాకైతే ముచ్చటేసింది. ఆయన చేసిన పనులు, ఆయన ఎఫర్ట్స్ టువర్డ్స్ ది రిలేషన్షిప్, అంటే రిలేషన్షిప్ని కాపాడుకోవడానికి ఆయన ఎంత ఎఫర్ట్స్ పెట్టిండు అనేది తెలిస్తే నిజంగా మంచి అనిపించింది. మీకు కూడా ఇప్పుడు అవన్నీ చెప్తాడు విందాం. సో విష్ణు మేడం, ఒకసారి నువ్వు చెప్పవా అసలు నీ ప్రాబ్లం ఏందో నువ్వే చెప్పు, దాన్ని బట్టి మనం స్టార్ట్ చేద్దాం. అంటే మాకు రిలేషన్ యుగంధరం ఫోన్ చేసిండు. ఆ బాబా ఏడు అంటే నేను ఇక్కడ నెల్లూరు దగ్గర ఉన్న బాబా అయినా, అంటే మ్యారేజ్ చేసుకోవా ఇంక ఇంటర్లో చేసుకోవడం అన్నాడు. ఆ చేసుకోవడం బాబాయ్ సంబంధం అంటే మాట్లాడా నేను అన్నా. ఇంకా దగ్గర అమ్మాయి అయింది విష్ణు చేసుకోవడం అంటే చేసుకోవడం బాబా అని చెప్పిన. ఒకసారి ఫోటోలు పంపించని చెప్పాను. నా ఫోటోలు పంపించాను మేడం. పంపించినాక ఒక 15-20 నిమిషాల తర్వాత అమ్మాయి ఫోటోలు పంపించారు నాకు. పంపించినాక నేను చూసిన, చూసి మళ్ళీ ఫోన్ చేసిన. వాళ్ళే ఫోన్ చేశారు, ఏమంటావు విష్ణు అని అంటే, మరి మాట్లాడు బాబాయ్ చూద్దామని నేను చెప్పిన. నీకు నచ్చింది చూడంగా? చూడంగా నాకు నచ్చేసింది మేడం. మా భార్య నచ్చాకనే మాట్లాడండి బాబాయ్ అని చెప్పేసిన. చెప్పేసినాక వాళ్ళ మేనమామ కూడా అక్కడికి వచ్చిండు. వాళ్ళ మా భార్య వాళ్ళ అమ్మ వచ్చింది, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ మేనమామ ఇంక దగ్గరికి వెళ్ళరు. వెళ్తే వాళ్ళ మేనమామతో మాట్లాడిపించాడు. అంటే ఒక 3-4 ఇయర్స్ కింద ఆయనతో మాట్లాడిన ఒకసారి ఫోన్లో. అయితే వాళ్ళని విష్ణు ఇట్లా సంగతి, మా అక్క కూతురు ఇట్లా సంగతి అంటే సరే మరి మాట్లాడన్నాను అని చెప్పిన. అంటే వాళ్ళు ఆలోచిస్తారు విష్ణు చెప్తానన్నాడు.
ఒక 3-2 డేస్ తర్వాత మళ్ళీ ఫోన్ చేశారు. ఎవరు? మా భార్య వాళ్ళ మేనమా ఇద్దరు కలిసి ఫోన్ చేశారు. రమ్మంటారు విషయం, అమ్మాయిని చూసుకోండి రమ్మంటారు అన్నాడు. నేను వెళ్ళిపోయినా కర్ణాటక వెళ్ళిపోయినా మేడం. మళ్ళీ నేను రానికి ఒక 5 డేస్ పడతా అని చెప్పిన. రిటర్న్ వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ ఫోన్ చేశారు. ఫోన్ చేసిన మంచి రోజు చూసుకొని ఫోన్ చేస్తాను. సరే ఏప్రిల్ 23 నాడు బాగుంది ఆదివారం రమ్మని చెప్పారు. పెళ్లి ఎప్పుడు జరిగింది? పెళ్లి 30 మ్యారేజ్ జరిగింది మేడం. ఏ సంవత్సరం? 23 మేడం. అంటే ఎంగేజ్మెంట్ మాట్లాడుకున్నాం, ఎంగేజ్మెంట్ 23 ఎంగేజ్మెంట్ అయింది మేడం. సరే ఎంగేజ్మెంట్ అని ఒకసారి పోయి రానా రావాలి కదా అన్నట్టు మనం కార్ తీసుకున్నాం మేడం. పెళ్లి ఎంగేజ్మెంట్ ముంగల్నే నేను మా భార్య ఇక్కడనే కార్ తీసుకున్నాం. తీసుకున్నాక కార్ వేసుకుని వెళ్ళొచ్చినాం. వెళ్ళొచ్చినాక రోజు బాగానే ఇంటికి వస్తే బాగానే చూసిన చేసిన అయినాక ఊక రావద్దు, ఇప్పుడు ఎంగేజ్మెంట్ అయితే వాళ్ళు వీళ్ళు వీధిలో వాళ్ళు చూస్తే ఇప్పుడే రా ఇంటికి వచ్చిపోతున్నారు రెండు బాగుండదు ఎలాంటి ఇలాంటిది అని కాను రావద్దు ఏదైనా పెళ్ళైన తర్వాత సర్లే అన్నారు మా భార్య అన్నది అన్నాక ఇక మా వాళ్ళ అమ్మమ్మ అమ్మ ఏమంటారు ఉండనీరదా ఒక రోజు ఉండనీరదా పోతాడు కదా ఏమని వీళ్ళు అంటారు. అన్నాక ఈమె సీరియస్ అవుతుంది నా మీద సరే అని మా బాబాలు ఇంటికి వెళ్ళినా. వెళ్ళాక మా నైట్ మా బాబామారికి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే వస్తున్నాను ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వచ్చిన. వచ్చినాక అమ్మ ఇట్లా అంటుంది నాయన మాకు దగ్గర డబ్బులు లేవు పెళ్లి చేయనికే, ఇల్లు ఈ ఇల్లు అమ్మితేనే అమ్మాయి పెళ్లి, మా దగ్గర అయితే డబ్బులు లేవు ఉన్నా వాసా నేను చెప్తున్నాను. ఓకే అంటే సరే లేని నేను కూడా సైలెంట్ కూకున్నా మేడం. మళ్ళీ పోయినా మళ్ళీ ఒకసారి ఆమెకు ఫీవర్ వస్తే మళ్ళీ వచ్చి మళ్ళీ చూసుకోవడానికి మళ్ళీ హైదరాబాద్ వచ్చిన. వచ్చినాక మళ్ళీ అదే టాపిక్ వేస్తారు డబ్బులు లేవు అమ్మాయి పెళ్లి చేద్దామంటే ఇట్లా ఇదేదైనా ఏమైనా అంటూ ఇప్పిన ఆయన ఇల్లు పేపర్లు అని పెట్టి ఇప్పి అని చెప్పారు. నీకే చెప్పారు? నాకే చెప్పారు. చెప్తే ఎంత కావాలని నేను అడిగిన మేడం, మామూలు అడిగిన 20 లక్షలు కావాలని చెప్పి. అల్లుడు కొడుకుతో సమానం కదా భారం తీసుకోమని చెప్పారు. మన 20 లక్షలు మీరు అడుగుతారు కానీ కట్టేటోళ్ళు ఎవరు? మా బామ్మడు మా మామూడు వాళ్ళు అడగాలి కానీ మీరు ఇప్పుడు మీరు అడుగుతారు రేపు వాళ్ళు కట్టేటోళ్ళు వాళ్ళు కావాలి వాళ్ళు అడగాలి కానీ మీరు అడితేటన్న వాళ్ళతో వాళ్ళ నలుగురు ఇంట్లో మాట్లాడుకోరు. మా మామ బెడ్రూమ్ లో అనుకుంటే మా భార్య పిలుచుకొచ్చింది ఆ రోజు వెళ్ళిపోతుంటే. మరి ఎట్లా విషయం ఏ సంగతి అంటే సరే మరి మీరు ఓకే మేము కడతాం మాకు ఇప్పి ఏదంటే ఏదైనా సోర్స్ ఉంటే నేను చూస్తా బయట అడిగి చూస్తాను. ఇప్పించిన మేడం. ఎంత? 12 లక్షలు ఇప్పించిన. 12 లక్షలు ఇంటి పేపర్లు పెట్టుకున్నారా? ఏం పెట్టుకోలేదు. ఓయమ్మో మంచి పేరున్న మనిషి అయినా అయితే. అంటే పెళ్లి అవ్వకముందే ఇవన్నీ చేశా? అవ్వకముందుకే. 20 అయితే దొరుకున్న దగ్గర 15 అయితే ఇస్తాను నేను చెప్పిన. 15 అయినా కూడా సరే ఒక 15 అయితే ఓకే మాకు సరిపోతాయి, ఇంకా 20 కూడా ఏమవుద్దు మళ్ళీ కట్టడానికి ఇబ్బంది అయితే నాయన చేసాడు మీ బామ్మతో కూడా కష్టం చేయాలి ఇంకా ఆయనతో భారం పడతా అంటే సర్లే ఎక్కువ కూడా ఖర్చు ఎందుకు పెట్టుకుంటారు 15 లక్షలు సరిపోతాయి సరే అని చెప్పిన మేడం. వాడిని ఫైన్ ఆర్ట్స్ చెప్పి నేను డ్యూటీలో ఉన్నాను మేడం. ఫైన్ ఆర్ట్స్ అమ్మడం మా బావ ఒకటి ఉంటుంది బండి, మా బావ పేరు ఉంది, మా బావ నాకు ట్రాన్స్ఫర్ చేసాడు. నేను 2 చెక్కులు రాసి ఇచ్చిన ఫస్ట్ 9 లక్షలు అంటే మీ అక్క భర్త. నేను వీళ్ళకు 15 లక్షలు ఇవ్వగా సరే ఫస్ట్ వీళ్ళు 9 ఇద్దామని చెప్పి 9 లక్షలు 2 చెక్కులు సైన్ పెట్టించిన. ఇస్తే మా బామ్మడి మీద 5 లక్షలు వేసుకోండి, మా మామ పేరు మీద 4 లక్షలు వేసుకుంది తీసుకురు ఇంకా అన్నిటికన్నీ అయిపోయినాయి. మా మామ ఇంకా నడుస్తున్నాయి ఫోన్ పెళ్లి చేశారు మేడం. పెళ్లికి 20 రోజులు ముందు హైదరాబాద్ వచ్చిన. పెళ్లి పండుగలకు అవి అన్ని సెలక్షన్ మా భార్యదే మేడం. పొట్టు పిల్లతో సహా వాసింగలతో సహా 55 రూపీస్ పెట్టుకొట్టించిన మేడం. అది ఇద్దరు ఇష్టం కూడా చేసినాం. మ్యారేజ్ అయిపోయింది మేడం. అయిపోయింది ఇప్పుడు కాగితాలు కింద రాసుకోవాలంటే పెళ్ళైనాక పెళ్లికి 2 రోజులు ముందు పేపర్లు ఇచ్చారు ఇల్లు పేపర్లు. సడన్గా పెళ్లి సందర్భం ఇస్తే ఇల్లు పేపర్లు కదా ఏదైనా పడిపోతే ఇబ్బంది. పెళ్ళైనాక ఇక్కడ రూమ్ తీసుకున్నాం మేడం. డ్యూటీ దిగి రాగానే బిఎన్ఎడ్లో రూమ్ తీసుకున్నాం. పెళ్ళైనాక ఇంటికాడ పల్లెటూరు కదా ఇంకా మా కూతురు పల్లెటూరు అయితే ఇవ్వము మేము హైదరాబాద్ అయితే ఇస్తామని చెప్పారు. నాకు చెప్పిన పెద్ద మనుషులు ఏం చెప్పారు ఇంత కాలేడు ఉంటారు పల్లెటూరు ఉంటారు హైదరాబాద్ ఇక్కడ మేడం జూబ్లీ చెక్ పోస్ట్ ఇక్కడనే ఉంటారు ఫిలిం నగర్ ప్రత్యేకంగా హైదరాబాద్ ఉంటేనే మా కూతురుని ఇస్తాం లేకపోతే ఇవ్వం. సరే ఇంకా అక్కడైనా ఏనని నేను బయట ఉండవలసిందే సరే ఉంచుదని చెప్పిన ఒప్పందం. ఆ రోజు ఇప్పుడు మాట్లాడుకున్న ఒప్పందం చేసినాం. రూమ్ తీసుకున్నాం మేడం. తీసుకున్నాక మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిపోయినాక అంత మంచిగానే నడుస్తుంది అంత మంచిగానే ఉంది. ఈ పేపర్లు ఒక పెళ్ళికి 3 రోజులు ముంగలిస్తే ఇప్పుడు పోతే ఇబ్బంది అయితే తలకా నొప్పి పెళ్ళైనాక అగ్రిమెంట్ పేపర్ రాసుకున్నాను అనుకున్నాను. ఎందుకంటే ఆ 10 లక్షకి ఏమో ఫైనాన్స్ రూపంగా ఇప్పించిన, 2 లక్షలు బయట 2% లెక్క ఇప్పించిన. అంటే అవి 60% లెక్కన ఇప్పించిన మేడం. 10 లక్షలు నెలకు 32,000 కట్టాలి, 41 మంత్స్ కట్టాలి మొత్తం మిత్తి వడ్డీ మొత్తం వల్లనే అయిపోతుంది. ఓకే 1 మంది ఒక నెల 2 నెలలు కట్టారు అవే డబ్బులు కట్టారు. 3 నెలలు మా అత్తది బంగారం కుదబెట్టి కట్టారు. గత వారం నుంచి ఇంకా లొల్లి స్టార్ట్ చేసుకొస్తుంది చిన్న మా పిల్లకి అది ఉందని చెప్పిన విధి ఉందని చెప్పి మాయా మాటలు చేసి పెళ్లి చేసినావు. ఏం చెప్పినావు మరి? అదే హైదరాబాద్ డూప్లెక్స్ ఇల్లు ఉన్నాయని చెప్పినట్టు అది చెప్పినట్టు పెద్ద మనుషులు ఏం చెప్పలేదు మేడం. పెద్ద మనుషులు ఉన్న ప్రకారం నేను చెప్పుకొచ్చాను అంతే. వాళ్ళకి నేను ఏదంటే ఒప్పందం చేసుకున్నాను. పెళ్లికి ఎంగేజ్మెంట్ 3 నెలలు తేడా ఉంది మేడం. అలా ఇంటిగా మీ ఇంటి దగ్గర పెళ్లి కాకుండా 20 రోజులు వచ్చి మీ ఇంటి దగ్గర ఉన్నా అలా చూసుకోవాలి మేడం. మీరు ఎలాంటి వాడు ఏం సంగతి మంచివాడా చెడ్డోడా ఎలాంటి అవన్నీ ఏం లేదు. ఈ డబ్బులు ఎట్లా కట్టబడుతుంది ఇంకా లేదు మా అమ్మాయి సంసారం చేయదు దేవునిగుడి కాడికి తీసుకుని రా పెద్ద మనుషులు తీసుకుని రా ఇద్దరినే రా పుస్తక మెటల్ తీసి నీ చేతులు అంత ఈజీ విషయం కాదు ఇది. నీకు నీ భార్యకి ఏమైనా కొట్లాటైందా? కొట్లాడేం కాదు మేడం. నీ భార్య ఎన్నడన్నా నిన్ను నీతో ఒక మాట మాట అనుకోవడమో నువ్వు ఆమెను కొట్టడమో తిట్టడం ఏమైనా జరిగినాయి? పెళ్లి అయినా 2-3 రోజులకు జరిగి చిన్నపాటి అడ్డుట్ అయినాయి. అది సరిగా ఆమెకు జర తెలియదు నాయన అది ఇదేనని చెప్పారు వాళ్ళు. బడి బాసాలు ఇంకా ఇప్పలేదు ఇంకా డబ్బులు ఇంకా లేవు. మరి మీరు టీవీ అవి తీసుకుంటారు కదా డబ్బులు ఇస్తే మేము ఈఎంఐలో నీకు టీవీ ఫ్రిడ్జ్ ఇప్పిస్తాం మాకు క్యాష్ ఇవ్వను అట్లా 80,000 రూపాయలు ఇచ్చేసాం మేడం.
సో అన్ని ఇప్పించు అన్న అయినాయి, మొత్తం పైసలన్నీ నువ్వే ఇప్పిస్తావు. పెళ్ళాన్ని పెళ్లి చేసుకుని వచ్చినావు, మరి తీసుకున్న రూమ్ లో ఉన్నావా లేదా? ఒక్కరోజు కూడా ఉండలే. కాపురం పెట్టుకోవాలని రమ్మన్నాడు భార్యను. రమ్మంటే వాళ్ళ అత్త వాళ్ళ అమ్మమ్మ కలిసి రేపు పోదాం ఎల్లుండి పోదాం అని చెప్పడం మొదలుపెట్టింది. అట్లా ఎట్లా నేను ఎన్ని రోజులు ఉంటాను మీ ఇంట్లో, నా సపరేట్ కాపురం పెట్టుకొని నేను వేరే ఉండాలంటే ఆన్నే నా పిల్లని దూలం మీ వేరే అయితే ఈయనే ఉండాలి, ఇక్కడనే కాపురం చేయాలి అనడం తల్లి తండ్రి ఉండాలి. ఇంటికాడ ల్యాండ్ కూడా ఉంది మేడం, ల్యాండ్ అమ్ముకుని వచ్చి ఇక్కడ ఇల్లు కొనుక్కుంటే మీ కిరాయిలు వస్తే నిమ్మల్ని ఇక్కడనే బతకచ్చు. హాస్టల్ మొత్తం లేడీస్ పేరు మీద ఉండాలి. కిరాయికి అక్కడనే ఉంటాను చెప్పిన, ఎందుకంటే ఈ సిటీలో కదా నాకు రానుపోనికి ఇబ్బంది అవుతుంది. నేను బిఎన్ రెడ్డి కానీ ఎల్బీ నగరం ఆ రూట్లో ఉంటాను, నాకు ఎందుకంటే బిజినెస్ అక్కడ నడుస్తుంది మేడం. ఇక్కడ సిటీలో లారీ ట్రాన్స్పోర్ట్ వెహికల్ మేడం. ఇందాక పిల్లోడు మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఊర్లో ఉన్న ఆస్తిని అమ్ముకొని ఇక్కడ ఇల్లు కొనుక్కుంటే రెంట్లు వస్తే మీరు ఈయన సెటిల్ అవ్వచ్చు అని చెప్పేసి అన్నారట వాళ్ళ అత్త మామ. అండ్ అది కూడా మళ్ళీ బిడ్డ పేరు మీద ఉండాలంట, అంటే ఈయన పెళ్ళాం పేరు మీద లేడీస్ పేరు ఉండాలి అనేసి అన్నారట. లేడీస్ పేరు పైన ఆస్తులు ఉండాలి అని చెప్పేసి లెక్కకి ఈ ఆస్తుల దగ్గర చాలా ఇష్యూస్ వస్తాయి సార్. ఎప్పుడైనా కొట్లాడినప్పుడు అసలు కొట్లాటకే ఆస్తికి సంబంధం ఉండదాడ, బట్ అయినప్పటికీ లాస్ట్కి వచ్చేసరికి మళ్ళీ ఆస్తుల గురించి మాట్లాడతారు. ఆస్తులు నిజంగా ఎవరివి, ఎవరి పేరు మీద ఉండాలో వాళ్ళ పేరు మీదే ఉండాలా, లేకపోతే ఒకసారి పెళ్లి చేసుకుంటే ఏమన్నా ట్రాన్స్ఫర్ చేయాలని కూడా ఏమన్నా చట్టం ఉందా సార్? జనరల్గా అయితే భారతదేశంలో ఉమెన్కి భర్త ఆస్తుల మీద రైట్ లేదు. ఓకే, ఆస్తులు ఇమ్మని కానీ లేకపోతే ఆస్తులలో రైట్ లేదు. మనకు వెస్టర్న్ కంట్రీస్లలో ఉన్నది, ఒక్కసారి పెళ్ళి అయితే ఆస్తుల 50% ఉన్నది. అందుకే డైవర్స్ అప్పుడు కూడా అల్మోనీ పెద్ద ఎత్తున భారీ ఎత్తున వెస్ట్రన్ కంట్రీస్లో ఏంటంటే 50% ఆఫ్ ద అసెట్స్ ఆఫ్ ద హస్బెండ్కు ఉన్న ఆస్తిలో 50% అది మనకు మోబుల్ అయినా ఇమోబుల్ అయినా చేయాలని చెప్పి ఉంటుంది. ఓకే, భారతదేశానికి వచ్చరికి ఏంటంటే మనకు భారతదేశ స్త్రీకి పెళ్లి చేసుకున్న తర్వాత భర్త ఆస్తుల హక్కు లేదు. ఓకే, ఆమెకున్న హక్కుల్లో ఏముంటుంది అంటే ఏంటంటే మెయింటెనెన్స్ తీసుకునే హక్కు ఉంటుంది. జనరల్గా మెయింటెనెన్స్ కానీ ఉండటానికి ఇల్లు కానీ ఈ వైద్య సదుపాయాలు కానీ ఇట్లాంటివి మాత్రమే తీసుకునే హక్కు ఉంటుంది, తప్ప ఆస్తుల హక్కు లేదు. ఓకే, సో వాళ్ళ ఇష్టం ప్రకారం ఇచ్చి పుచ్చుకోవాలనేటి వాళ్ళ ఇష్టం అది. ఓకే, వాళ్ళకి ఏమైనా ప్రేమలు అంటే ఇచ్చి పుచ్చుకుంటారు. జనరల్గా మన దగ్గర ఏంటంటే అమ్మాయి సైడ్ నుంచే వస్తుంది ఎక్కువ, అబ్బాయి సైడ్ నుంచి అటు పోదు మన దగ్గర ఎక్కువ. ఇంకా రెండోది ఏంటంటే అమ్మాయి సైడ్ నుంచి వచ్చిన అమ్మాయి ప్రేమనే పెడతారు ఎక్కువ. అవును, ఎకరాలో ఇల్లో ఏదో వచ్చినా అమ్మాయి పేరు మీద పెడతారు జనరల్గా, ఇచ్చినామని చెప్తుంటారు అది. కానీ ఇట్లా రుబాబ్ అయితే చేయలేం కదా. ఈ మధ్య కాలంలో డిమాండ్ చాలా పెరుగుతున్నది, అందరు అమ్మాయిల దగ్గర నుంచి ఏంటంటే కంపల్సరీ వాళ్ళు సెక్యూరిటీ అడుగుతున్నారు, కంపల్సరీ పెరుగుతున్నది. ఆస్తులు రాస్తేనే కాపురానికి వస్తామని, పిల్లల పేరు మీద రాస్తేనే వస్తామని, ఇట్లా ఒక సెక్యూరిటీగా వాళ్ళ రేపు వీళ్ళేమంటారు అంటే నువ్వు పెట్టిన తర్వాత ఉంటావని గ్యారంటీ అయిందని వీళ్ళు అంటారు. అంతే కదా సార్, అదే చాలా సందర్భాల్లో ఇప్పుడు అదే క్వశ్చన్. ఇప్పుడు చాలా కుటుంబాలలో ఏంటంటే ఎక్కడైతే ఈ డైవోర్స్ సంబంధించి కానీ డిస్ప్యూట్స్ ఉన్న ఇష్యూలలో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ అంశం. ఇది ఎన్నో కేసులు చూస్తున్నాం సార్. ఇప్పుడు భర్త వేరే వ్యసనాలకు అలవాటు పడిపోయి బిడ్డలను చేతిలో పట్టుకొని నా బిడ్డల భవిష్యత్తు ఏంటి, ఆస్తులు ఇవ్వండి ఇన్ని కోట్లు అన్ని కోట్లు అని చెప్పండి. యాక్చువల్లీ మీ ఆవిడ పేరేంటి? శిరీష. మా ఆయన బంగారం అని చెప్పుకోవాలి అమ్మాయి అన్ని విషయాలలో కూడా. ఒక్కసారి టైం ఇవ్వాలంటే టైం ఇస్తలేదు మేడం, ఒకసారి ఇచ్చి చూడు రండి, నా దగ్గర మాట్లాడి కూడా టైం ఇస్తలేదు మేడం. నన్ను మా భార్య దగ్గర వచ్చి ఏదైనా ఉంటాయి కదా మేడం మాట్లాడుకుని ఒప్పందాన్ని కూడా దగ్గర చెప్పలేదు. చెప్పండి. చిన్న విషయం ఏమైందంటే వీళ్ళు హైదరాబాద్ నుండి తిరుపతి పోయారు పెళ్ళైనాక, ఎలా అయిపోయి పోయి వచ్చినాక వీళ్ళు కొంత బంగారం తీసుకొని వస్తువులు చేపించుకుందామని పోలేపల్లి అవసరమైంత అని ఇచ్చారు. ఇచ్చినాక పోలేపల్లి అవసరమైంత వస్తువులు అయినాయి. అయిపోయినాక అప్పుడు ఆ మధ్యనే వీళ్ళిద్దరు కిరికిరాయి నేను రాను చేయను తోలి అని అత్తగారు పెట్టుకున్నారు. ఈ పైసలు ఈ పిల్లాడు పెట్టి చేపిస్తున్న వస్తువులు అయితే వీళ్ళు తెలియకుండా తల్లి తండ్రి అన్న వచ్చి అవసరం తాన మా బంగారం మాకి అని ఫ్లైట్ చేసి తీసుకొని ఇప్పుడు తీసుకొని పోయి వీనికి కథం జంపు కావాలని చూసారు. అవసరం అయినా ఈ పిల్లాడికి ఫోన్ చేసిండు, ఈ పిల్లాడు ఇద్దరు ముగ్గురు పెద్ద మనసులు తీసుకొని అడిగిపోయాడు. పోయినప్పుడు అట్టట్లా నా బంగారం వాళ్ళకి ఎత్తిస్తావు, వాళ్ళు అసలు అమ్మాయిని తోలవంటే తోలతలేరు, ఆల్రెడీ రూమ్ తీసుకొని అన్ని సామాన్లు పెడితే కూడా కాపురానికి తోలవంటే తోలతలేరు, నా బంగారం ఇవ్వద్దు అవన్నీ క్లియర్ అయిపోయిన తర్వాత బంగారం ఇచ్చి నా పిల్లని నేను తోలుకొని పోతాను ఇతడు అన్నమాట. పిల్ల ఏం చేస్తున్నదా మరి నాకు అర్థం కాదు. నువ్వు అంటే ఇష్టం లేదే నా పిల్లకు ఇష్టం ఉండే చేసుకుంది మేడం. అయితే అవసరమైన కాడికి పోయినాక వీళ్ళు కిరికిరి పడ్డారు, కిరికిరి పడి మమ్మల్ని కొట్టిండు చేసిండు మా బంగారాన్ని తీసుకుపోతారని చందంపేట పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. కేసు పెడితే వీళ్ళు కూడా కేసు పెట్టి పిలిపించింది సైగా. మేమంతా పెద్ద మనుషులు పోయినాం, పోయినాక ఏ పద్ధతి ప్రకారంగానైనా నీ బిడ్డని కాపురానికి తోలాలి. కాపురం చేసుకుంటూ ఉంటే నువ్వు 10 నెలలకు ఇచ్చేది పోయి 2 నెలలకు ఇచ్చినా పైసలు మీ ఇద్దరు సర్దుబాటు అవుతాయి. అంత తొందరగా వీడు అడగాడు బాగుంటుంది అంటే నా పిల్లని నేను కాపురాన్ని తోలే ముచ్చట్లేదు, వానికి తోలను పనికిరాను నేను తోలను, ఏది ఏమైనా పైసలు ఇచ్చేలేదు కాపురాన్ని తోలేది లేదు
తల్లి ఎవరండి చెప్పడానికి? ఇప్పుడు అమ్మాయికి నిజంగా భర్త దగ్గరికి రావాలంటే వాళ్ళు ఏమైనా ఇనపగళ్ళు పెట్టి లాక్ చేస్తున్నారా? పోలీస్ స్టేషన్లో మేమందరం పెద్ద మనసులో కూర్చొని ఇంత తొందరగా మనం కాదనొద్దు, ఒక గంట సేపు కూర్చొని మీ ఇద్దరు భర్త భార్యను మాట్లాడుకొని పక్కన మేమంతా స్టేషన్ అమ్మాయి 70% 80% ఈ నెంబర్ రావాలని ఉంది అమ్మాయిల దృష్టిలో చూస్తే. తల్లిదండ్రి కలిసి ఒకటే పోను వానికి వస్తానని చెప్పి వినా వస్తానని చెప్పి వినా తోలకూడదని. ఏం మాట్లాడినావు ఆ రోజు ఆ గంట సేపు నీ పిల్లలతో? మేడం ఎందుకు సిరీస్ ఇట్లా చేసేట్లా, జీవితం ఖరాబ్ అవుతుంది, ఇంతగానో ఇంత గ్రాండ్గా పెళ్లి చేసుకొని ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు, ఆలోచించుకో సిరీస్. నువ్వు చెప్పినట్టే నేను వింటా, నువ్వు ఎట్లా చెప్తే నేను అట్లా చేస్తా. తాళం తాళం చేయి రెండు నీ చేతిలో పెడతా, తాళం చేయి నీ చేతిలోనే పెడతా, ఏది కూడా పెత్తానం మొత్తం నీ దగ్గరనే పెడతా. నువ్వు చెప్పినట్టే ఇంటే కూడా చెప్పినావు అంటే నువ్వు వినట్లేదు మా పిల్లలు, అంటే నువ్వు చెప్పినట్టే నేను ఇంటే సిరీస్ అని చెప్పినా. నాకు వద్దంటే వద్దు, మాకు అవసరం లేదు, మాకు అవసరం లేదు సరే అంటుంది. అంటే సరే రెండు మూడు నిమిషాలు వద్దని అడిగినా? నాకు ఇష్టం లేదు, ఇష్టం లేదు సంసారం నేను చేయలేను. ఎందుకు ఇష్టం లేదు? రీజన్ ఉంటుంది కదా ప్రతిదానికి. అదే నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నావు. అందం చూసి నాకు మాకు ఎదురుచ్చి డబ్బులు ఇచ్చి డబ్బుల కోసం కన్నా పెళ్లి చేసుకోవాలని చేసుకున్నాను మేడం. నేను మామూలతో తలకావాలి కొట్టుకున్నా, నీతో తలకావాలి కొట్టుకున్నా, నిన్ను వదిలి పెట్టుకోవాలి, మామూలు వదిలి పెట్టుకోవాలి ఈమె మాట్లాడుతుంది. శిరీష ఆలోచించుకోవాలి. ఫోన్ ఎత్తిద్దా శిరీష? లేదు మేడం, బ్లాక్ లిస్ట్ పెట్టి 3 మంత్స్ నుంచి నీతో మాట్లాడలేవి. ఎఫ్ఐఆర్ కేసు పెట్టిన కానీ ఇంకా ఫోన్ మాట్లాడలేదు. ఎఫ్ఐఆర్ లో ఏమేమి సెక్షన్స్ పెట్టారు? ఎఫ్ఐఆర్ తీసుకోలేదు సార్ ఇంకా. మనం తీసుకోవాలి కదా కంపల్సరీ. లైఫ్ జర్నీ కార్యక్రమాన్ని స్పాన్సర్డ్ బై 6JVR జమలాపురం వారి రత్నాంజలి. సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. సో ఇప్పుడు ఈయన పెన్లాం గురించి చెప్పిండు కదా, ఈయన పెన్లాం శిరీషకి ఒకసారి ఫోన్ చేద్దాం. ఆయన ఫోన్లకే చేస్తే బ్లాక్ పెట్టిందంట, మరి శిరీష ఏం మాట్లాడుతుందో. హలో శిరీష, చెప్పండి. సుమన్ టీవీకి మీ ఆయన విష్ణు వచ్చిండు, వచ్చి పాపము నా భార్య నాకు కావాలి, నేను పోయి సంసారం చేసుకుంటా, నా పెన్లాం చాలా మంచిది అని చెప్పేసి చెప్తున్నాడు. అయిపోయా డాడీ అలా అయిపోయా శిరీష తల్లి. శిరీష నువ్వు మాట్లాడాలమ్మా, నీ సంసారం గురించి నువ్వు మాట్లాడుకుంటే డాడీ ఎందుకు మాట్లాడతాడమ్మా పెళ్లి చేసుకున్నాక? కాదండి, మేము డివోర్స్ కి అంత పెద్ద మనుషులు అంత మాట్లాడేసినాము, అంత అయిపోయింది, మళ్ళీ ఇవన్నీ ఎందుకండి? డివోర్స్ ఎందుకమ్మా? పాపం ఆయన నువ్వు అంటే ఇష్టం అంటున్నాడు. ఇష్టం ఉంటే సరిపోదు కదండి, మొత్తం చీటింగ్ చేసి చేసుకున్నాడు నన్ను. అవునా? ఏం చీటింగ్ చేసిండు? చెప్పలేదేనా? నువ్వు చెప్పు నాకు జరా. నాకు ఫస్ట్ మా వాళ్ళు పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడే నేను ఇంటర్ కంప్లీట్ అయిపోయింది నాది, నాకు ఇట్లా ట్రాన్స్పోర్ట్ బిజినెస్ ఉంది అని చెప్పాడు. అంటే మరి ఆయనకి ఏదో లారీ ఉందంట, ఆ లారీ పైనే ఇదేంటి ఫైనాన్స్ తీసి మరి మీకు పెళ్లికి పైసలు ఇచ్చిండంట, మరి ఉన్నట్టే కదమ్మా ట్రాన్స్పోర్ట్. చెప్పండి, అతను ఇవ్వలేదు డబ్బులు, వేరే వాళ్ళ దగ్గర మాకు అప్పుగా ఇప్పించాడు, మేము అప్పు కూడా ఈఎంఐ ద్వారా కట్టాము మేము 3 మంత్స్. ఇవన్నీ మాకు ఒక్కొక్కటి తెలిసినాయి, ప్లస్ నన్ను కూడా అడవుల్లో తీసుకెళ్లి నాకు పసరు ఏదో చేతబడులు ముగ్గులాగా వేయించి నన్ను కూర్చోబెట్టి కోన్ని కోసి నన్ను ఇత్తిన రక్తం పోసి ఇదంతా చేయించాడు. చెప్పు విష్ణు, ఏంటి ఆ కథ? ఏంది ఆ ముగ్గులేసుడు? ఏంది ముగ్గులకి? నేను వేయలేదు మేడం, ముగ్గులకి నేను అడవులకు ఎందుకు పట్టుకపోయినావు మరామని. ఇప్పుడు నా భార్య నేను అడవులకు ఎందుకు పట్టుకపోతాం? నాకు పెళ్లిలా చీర పోయిందని చెప్పింది మేడం. ఆ చీర పోయింది నాకు బాగాలేదంటే నాకు కొంచెం పెళ్లి కాగానే కొంచెం బాగాలేకుంది మేడం. బాగాలేకపోతే అక్కడ దేవరకొండకి వెళ్ళినాం, దేవరకొండకి వెళ్తే ఆయన ఉండి నైట్ ఏదో నిమ్మకాయలు అవి పుచ్చకాయలు తీసేసాడు, తీసేసినాక ఇక్కడ నరం కట్ చేసాడు మేడం కొంచెం. ఎందుకు? మామూలుగా ఇక్కడ ఉరవిజన్ అదితే ఇక్కడ పెయిన్ వస్తుంటే ఇక్కడ నరం కట్ చేసాడు మేడం. కట్ చేసి తర్వాత ఏమన్నంటే అక్కడ అంటే చెరువు కట్టి దేవుడి దగ్గరికి వెళ్తారంట వాళ్ళు, అంటే ఈ అమ్మాయి కూడా చీర పోయింది అంటారు ఏదో ఉందని చెప్పి వాళ్ళు తీసేయాలని చెప్పారు మేడం. చీర పోయిందని అంటే చేతబడని అతను ఎట్లా అనుకుంటాడు? మేము నార్మల్ గా పెళ్లిలో పోతే కదా, నా పెళ్లిలో చీర పోయిందని చెప్పాము. వెళ్ళింది అతను తీసుకెళ్ళడానికి కారణం కూడా అతనికి హెల్త్ ప్రాబ్లం ఉందని చెప్పి వరబిజన్ దిగింది, మనకి ఏదో ఎవరో ఏదో చేసేసిరంట వెళ్దామని చెప్పి తీసుకెళ్లాడు. నేను ఒక్కదాన్ని రమ్మంటే నేను రాను, మా అమ్మమ్మను కూడా తీసుకొస్తా అని చెప్పా. సరే అని వెళ్ళాం. నైట్ ఒక 10 o'clock వెళ్ళేసరికి అక్కడికి ఎక్కడ అక్కడ వెళ్ళిన తర్వాత వింత వింతగా ఎగురుతున్నాడు, దయ్యం పట్టినట్టు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాడు. నువ్వు ఇవన్నీ చెప్పలేదు వాళ్ళేదో నిమ్మకాయలు ఇచ్చినారు, కూర్చోబెట్టేది చేసిన తర్వాత నాకు మా అన్నే చేతబడి చేశారు. శిరీష ఒక్క నిమిషం, మాకు చాలా విచిత్రాది విచిత్రమైన విషయాలన్నీ తెలుస్తున్నాయి నీతో. చెప్పు విష్ణు, గట్టిగా అడుగుతున్నా నేను, పిచ్చి పిచ్చి ఇప్పుడు అమ్మాయి ఫోన్ ఇచ్చే వరకు ఇవన్నీ చెప్పావా నువ్వు? నేనే కాదు మేడం, నేనే ఇప్పుడు నాకు ఇష్టలేక నా భార్య మంచి కోసానికి తీసుకుపోయినా, వేరే వేరే చెప్తుందయ్యా నీకు ఆరోగ్యం బాగాలేక నువ్వు పట్టుకపోయినావని చెప్తుంది కదా.
మంచి కోసం అని చెప్పని ఒక ఆడపిల్ల నువ్వు తీసుకెళ్లిపోయి చేతబడలే అని చెప్పని కోడిని గోయించి దిష్టులు దించిన అది చేతబడ పూజన అనేది కాదు ఇక్కడ కాన్సెప్ట్. ఫస్ట్ నీకు తెలివి లేదా నువ్వు ఎందుకు తీసుకుపోయినావు అని అడుగుతున్నా నేను. మేడం నాకు కూడా వచ్చిన మా అమ్మమ్మని రూమ్ లో పెట్టి హాస్పిటల్ కి అని చెప్పి వాళ్ళ బాబాయ్ నన్ను ఒక్కదాని హాస్పిటల్ కి వెళ్ళేసి వస్తాం వదిన నువ్వు రూమ్ లోనే ఉండని చెప్పి నన్ను ఒక్కదాని తీసుకెళ్లారు మేడం. నువ్వు ఏం తప్పు చేయనప్పుడు నన్ను తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంది మేడం? అక్కడికి తీసుకెళ్లి వాళ్ళతో పసర్లు పోపించి కాలు చేతులు పట్టేసి నన్ను పడుకోబెట్టి తొక్కించి లేవు లేవు మేడం, అవన్నీ ఏం చేయలేదు మేడం, అవన్నీ ఏం చేయలేదు మేడం. ఈ ఫారెస్ట్ లోకి తీసుకెళ్లాడు ఎవరన్నా కావాలని ఆమె. ఇప్పుడు మా పెద్ద మనుషుల్లో పెట్టినప్పుడు ఏమంటున్నాడు, ఆమెచుకుంది ఆమెనే చేయించుకుంది అంటే అతను హెల్త్ ఇష్యూ వచ్చింది అతనికి, ఇవన్నీ నా చేయించాలి అవసరమే ఉంది. నా డబ్బులు లేవు, భర్త భార్య ఇద్దరు మాట్లాడుకున్నారు, వాళ్ళ అన్న వాళ్ళ తమ్ముతో 5,000 రూపాయలు ఆమె కొట్టించి సరే దేవుని కాడికి పోయి ఏదో మంత్రి పిచ్చుకొచ్చుకుందాం పోయి ఇద్దరు కలిసి. ఊర్లలో ఇట్లాంటివి ఉండొచ్చు మాకు మనకు తెలియదు అవన్నీ. సరే ఏదన్నా ఉండని పిల్ల హైదరాబాద్ పిల్ల అని నువ్వే చెప్తివి, హైదరాబాద్లో ఉండేటట్టు అయితేనే పిల్లని ఇస్తామని వాళ్ళు అడిగినారని కూడా నువ్వే చెప్తివి. అలాంటి పిల్లని నువ్వు తీసుకుపోయినప్పుడు ఎంట పిన్ని వస్తా అంటే ఎందుకు వద్దన్నావు నువ్వు? అది చెప్పు నాకు. ఇప్పుడు మా బాబాయ్ నా కారు మా అత్తగారు తీసుకుపోయారు మేడం, బడి బాసన కోసం నా కారు మా బామ్మ తీసుకుపోయాడు. మా బాబాయ్ కారు ఫోన్ చేసిన, బాబాయ్ ఇట్లా సంగతి ఇట్లా చిన్నమ్మ వచ్చేదో గాలి సోకింది అంటే పోయిద్దాం దేరకుండ దగ్గర. ఎవరికి గాలి సోకింది? నాకు మేడం. నీకు గాలి సోకితే అమ్మాయిని ఎందుకు తీసుకుపోవటం? మా బాబాయ్ బట్టి ఉండాలి, నైట్ నాకు అది తీసేసారు, మళ్ళీ మార్నింగ్ రమ్మని చెప్తే మేము అక్కడ మల్లెపల్లి రూమ్ తీసుకున్నాం. గట్టిగా చెప్తుంది కదా కాలు చేతులు పట్టి పసరపోయి అట్లాంటిది ఏం చేయలేదు మేడం. కాలు చేతులు అసలు పట్టుకోలేదు మేడం. ఇప్పుడు మేడం ఇక్కడ పెయిన్ వచ్చినప్పుడు వాళ్ళు ఇక్కడ పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ ఇచ్చారు, ఆ కడుపు వేసినప్పుడు బాగా తట్టుకోలేకపోతున్నాం మేడం, అప్పుడు ఆయాసం ఎక్కువ అయిపోతుంది. కాలు చేతులు పట్టుకోలే పసరిపించావా? పసరిపించావా అమ్మాయికి? మొగుడిని అడిగినావా తర్వాత అసలు ఏంది ఇదంతా, ఏం జరుగుతుంది మనకి, ఏం చేస్తున్నారు అనేసి? నాకు ఎందుకు నాకు అది మేము అడిగాను, అక్కడే చెప్పాడు మా అన్నయ్య చేతబడి చేసినాడంట, చేసా అతని నోటితో అతనే చెప్పాడు మా నాన్న చేసింది కూడా వాడే, మా నాన్నని కూడా చంపింది వాడే. ఎందుకు మేడం కూడా వచ్చిన వాళ్ళ బాబాయ్ వాళ్ళ పిన్ని కూడా వాళ్ళ పిన్ని మాతో అనింది, మాకు కూడా చేసిరు అమ్మ మీరు చెప్పుకున్నారు మేము చెప్పుకోలేదు, సంవత్సరం మేము మనుషులం కాలేదు, మాకు పనులు దొరకక ఈయనకి హెల్త్ బాగాలేక నా పిల్లలకు బాగాలేక నరకం అనుభవించినాం మేము, వాడు అట్లాంటి వాడే అట్లానే చేస్తాడు మనుషుల ప్రాణాలు తీసేవాడు వాడు అని చెప్పి వాళ్ళ పిన్ని మాకు చెప్పింది. మొన్న మేము గోల్డ్ కోసం అని అక్కడ మా గోల్డ్ ఉంది తీసుకోవడానికి వస్తే 20 మందిని వేసుకొచ్చి మా తమ్ముడిని కొడితే మొత్తం నోస్ కి 3 ఫ్రాక్చర్స్, మొత్తం కన్ను మొత్తం డీప్ కట్ అయింది. వీడన్న ఇద్దరు కలిసి నన్ను మా అమ్మని మేము 4 వెళ్ళాం, నేను మా అమ్మ మా డాడీ మా తమ్ముడు 4 వెళ్ళాము. వీడు 20-30 మందిని వేసుకొచ్చి అతను విష్ణు అనే అతను వాళ్ళ రాళ్ళు తీసుకొని కొడుతున్నారు మేడం, వాళ్ళు మనుషులా మృగాలా. మా తమ్ముని చంపడానికి ప్రయత్నించి ఊర్లో వాళ్ళతో దాన్ని ఎత్తుకొచ్చారా, దాన్ని ఏది దారి కాపున కాసి తీసుకొచ్చారు, ఇట్లాంటి మైండ్ సెట్ ఉన్నవాడితో నాకు వద్దు మేడం, నాకు భయం వేస్తుంది. అతను తలుచుకుంటే కూడా నాకు ఒళ్ళు వణికిపోతుంది. ఇల్లు వదిలి బయట అడుగు పెట్టలేకున్నా నేను. చూడ్డానికి మనిషి చాలా అమాయకంగా కనిపిస్తాను కానీ చాలా సైకో మేడం. ఇంట్లో ఉన్న ఒక 20-30 డేస్ అతనితో ఉన్న నరకం చూపించిండు నాకు మాటలతో సహా.
నైట్ నైట్ వెళ్ళిపోతాడు మేడం. నేను చేస్తానే, నేను చేస్తే నీకు విలువ తెలుస్తుంది. 16 రోజుల పండగ, పందిరి కూడా తీయలేదు. నేను చేస్తే నా విలువ తెలుస్తుంది నీకు. తీసుకొని వెళ్ళిపోతాడు మేడం. సరే, నువ్వు ఇప్పుడు ఎట్లాగో నన్ను వద్దనుకుంటున్నావు, డైవర్స్ ఇచ్చేద్దాం అనుకుంటున్నావు కాబట్టి, ఇప్పుడు పెళ్ళప్పుడు ఏవైతే మీరు లోన్ తీసుకున్నారో ఇవన్నిటికీ మధ్యలో ఆయన ఉన్నాడు కదా, సో ఆ పైసల్ని మీరు క్లియర్ చేసుకోవాలి కదా. మరి క్లియర్ చేస్తారా? అది కూడా మేము మొన్న రీసెంట్ ఒక 1 మంత్ బ్యాక్ పంచాయతీల్లో మాట్లాడాము. నువ్వు ఇచ్చింది మాకు ఇంత అమౌంట్, ఒక 12 ఇచ్చుంటావు కదా, మా ఒక 1 లాక్ మేము కట్టేసినాము, ఇంకా 11 ఉంది కదా, 11 లో నీ వల్ల మాకు ఇంత నష్టం జరిగింది. మా తమ్ముని కొట్టినాము అపోలో హాస్పిటల్లో, బిల్స్ తో సహా మొత్తం చూపించినాం, 4 లాక్స్ అయ్యింది. మళ్ళీ ఒక్క మాట అడుగుతా చెప్పు, ఇంత నష్టపోయినావు కదా, మరి నువ్వు కేసు వేసినావా ఆయన పైన? విష్ణు ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయ్యింది, 498 కేసు కూడా అయ్యింది. ఏంది 498? ఓకే ఓకే, కేసు ఫైల్ అయ్యింది. అయినా అతను అస్సలు ఉండడు మేడం అక్కడ. ఇక్కడ డెండి పోలీస్ దగ్గర ఎందుకు, అక్కడ ఉన్న ఎస్ఐ గారే ఫోన్ చేసి అసలు కానిస్టేబుల్స్ వాళ్ళు, అమ్మ వీడి పెద్ద జిడ్డుగాడు అమ్మ వచ్చి కూర్చుంటాడు, మేము ఎంత చెప్పినా వినడు అసలు. అయ్యా బాబు ఇది ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన తర్వాత ఇంటికి పంపించకూడదు అంట మ్యామ్ ఎవ్వరిని, కానీ అయినా మా ఇంటికి పంపించినారు కానిస్టేబుల్స్ ని. అయినా మ్యామ్ అక్కడ కూడా కానిస్టేబుల్ వచ్చి అమ్మ వాడు ఒక వర్షనే చెప్తున్నాడు, ఏమైనా డబ్బులు డబ్బులు అని అంటున్నాడు తప్ప ఇవన్నీ చెప్తలేరు. జస్ట్ మీరు వచ్చి మీరు మీ మొత్తం ఇదంతా చెప్తే ఇంకోసారి వాడు మీ జోలికి రాకుండా మేము చూసుకుంటాము అని చెప్తే మేము వెళ్ళాం మేము అక్కడికి డెండి పోలీస్ స్టేషన్ కి. సేమ్ మేము అక్కడ కూడా 30 మందిని వేసుకొచ్చిండు ఊరోళ్ళందరికీ. పంచాయతీలో ఇవన్నీ బిల్స్ అన్ని చూపిస్తే వాళ్ళ లెక్క ప్రకారం చూసుకుంటే ఇంకా అతనికి 2 లాక్స్ పోతుంది మ్యామ్. అయినా మేము 5 ఇస్తా అన్నాం, 5 ఇస్తా అంటే కూడా సార్ గారికి వద్దంట, ఆయనకి 8, 7 బేరాలాడుతున్నాడు. మేము ఎంత నష్టపోయినాము, మా తమ్ముని ఇంట్లో పెట్టి చూసుకోవడానికి ఎవరు లేరు, అయినా మేము వచ్చినాము. పొద్దున్న నుంచి మొత్తం అక్కడ కూడా అందరిని కొనేసినాడు మ్యామ్. ఫస్ట్ మేము వెళ్ళినప్పుడు పంచాయతీకి మా సైడ్ మాట్లాడిన వాళ్ళందరూ, సెకండ్ టైం వెళ్ళేటప్పటికి ఎవరు మా సైడ్ మాట్లాడలేదు. అయితే తర్వాత మాకు ఆ ఊరు వాళ్ళు చెప్పింది ఏంటంటే, అమ్మ వాడు 10 రోజుల నుంచి కారు వేసుకొని ఊరంతా ఇంటింటికి తిరుగుతున్నాడు అమ్మ, డబ్బులు ఇచ్చి మందు పోపించుకుంటూ ఇల్లు తిరుగుతున్నాడు, అందుకని వాళ్ళకి ఇంటి మీరు ఇంత ఇప్పిస్తే మీకు ఇంత ఇప్పిస్తా అని ఒప్పించిండు అమ్మ, అందుకే వాళ్ళు అట్లా మాట్లాడారు. మీరు వెళ్ళిపోండి, మీరు కోర్టు వేసేసుకోండి, వీళ్ళు వేస్ట్, వీళ్ళు పెద్ద మనుషులు కాదు, మందు దాయిచ్చి చేసినందుకు అట్లా మాట్లాడారు అని ఆ ఊరు వాళ్ళు మాకు చెప్పినారు. విష్ణు, ఇప్పుడు దాకా నీ పిల్లలం చెప్పింది అని తిన్నావు, అవన్నీ నిజాలేనా? నిజాలు లేవు మేడం, అది మంత్రాలు అన్నది అయితే నిజాలు లేవు మేడం. నువ్వు అడవిలోకి పట్టుకుపోవడం నిజమా? నేను తీసుకోపోలేదు మేడం అడవిలో. పెద్ద మనిషిగా మీరు ఈ కేసులో మాట్లాడడానికి వచ్చారు కదా, నేను మిమ్మల్ని అడుగుతాను. పెళ్ళాంని తీసుకుపోయి కోడి కోసి నెత్తి మీదకి వెళ్ళి రక్తం పోసుడు, ఇదంతా ఏంది? ఇది ఇది ఏ ఏ దేవుడి దగ్గర చేస్తారు ఇట్లా? ఇది రక్తం పోయడం అనేది సమంజసం కాదు మేడం. ఏ మంత్రం తంత్రమే రక్తం పోయారు, కాకుంటే నువ్వు అన్నది మంత్రి ఇచ్చిండ్రు అన్నది కరెక్టే, ఆమె ఒక యంత్రం కట్టింది కరెక్టే, ఏదో ఊది పెట్టిందంటే కరెక్టే. ఒక పిల్లని పెళ్లి చేసుకొని ఆ పిల్లకి ఏ లోపం లేకుండా ఉత్తిగా కాలి పీలి ఈయనను పెళ్లి చేసుకున్నందుకు ఈయనని కట్టుకున్న పాపానికి మాత్రమే పట్టకపోయి ఆ పిల్లకి ఇవన్నీ చేస్తా అంటే ఎవరు ఒప్పుకుంటారు? తోలకపోకూడదు ఇతడు. ఎవరిని? పెళ్ళాన్ని. అయితే తోలకపోయిండు ఎట్లా? ఇద్దరిని మరచు కుదిరించి తోలుకొని పోయింది. పోయి ఉంటారండి, అక్కడ సంఘటనలు చూసినాక అమ్మాయి ఎంత గట్టిగా నొక్కి ఒక్కడి నుంచి చెప్తుంది, అక్కడ సంఘటనలన్నీ చెప్తుంది. ఇప్పుడే ఒకటే చెప్తాను రెడ్డి గారు, ఆ పాప స్థానంలో మీ కూతురే ఉంటే మీరేం చెప్తారండి? అప్పుడు భర్తకు బాగాలేనప్పుడు కొత్తగా అయినా పాతగా నా కూతురు పోయి భర్తను సరి చేయించుకోవాలని ఉంటుంది మేడం ఎవరికైనా. ఆ అమ్మాయి క్లారిటీగా ఒకటి చెప్పింది, నీ పేరు చెప్తేనే నాకు వణుకు వస్తుంది అంది. ఇక్కడ జరగాల్సింది ఏంటంటే నీకు చట్ట ప్రకారం ఏమైనా డబ్బులు కావాలంటే చూసుకోవటం. షీజ్ ఓపెన్లీ చెప్పేసింది పూజారి గారు, దీనికి ఏం చెప్తారు ఇక? వీళ్ళు రికవరీ సూట్ వేసుకోవాలా? ఆల్రెడీ 498 ఉంది. తర్వాత ఒకవేళ భార్య కావాలనుకుంటే నేను ఆర్సీఆర్ రెస్టిట్యూషన్ ఆఫ్ కాన్జుల్ రైట్స్ వేసుకోవచ్చు కోర్టులో, కానీ వచ్చే అవకాశం అయితే తక్కువ, అమ్మాయి వచ్చే అవకాశం తక్కువ. కాకపోతే ఈయనకు రైట్ ఉంది, నా పిల్లని నా కాపడానికి పంపించండి అని చెప్పి నా కోర్టుకు అప్రోచ్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు ఇద్దరు కొత్తగా పెళ్ళైంది కాబట్టి అమ్మాయి ఆల్రెడీ ఒక ట్రామాలోకి వెళ్ళిపోయింది, ఎందుకంటే ఇప్పుడు రకరకాల సిచ్యువేషన్ జరగటం వల్ల వెళ్ళిపోయి ఉండి అప్పటి నుంచి భర్త మీద ఆమెకి హేట్ పెరిగిపోయింది బాగా. ఇప్పుడు తన మానసిక పరిస్థితిని ఇట్లాంటి సిచ్యువేషన్ కానీ నువ్వు డాక్టర్ సంప్రదించో, అమ్మాయి పెద్దవాళ్ళని తీసుకెళ్ళో, పక్కన ఎవరిని ఉండుంటే ఈరోజు కాపురం ఇలా అయ్యేది కాదు. నీకు అమ్మాయి మీద ఇష్టం ఉంది, అమ్మాయికి ఇష్టం ఉంది, నిజంగా చెప్తున్నాను రెడ్డి గారు. ఆ అమ్మాయికి ఈ అబ్బాయి మీద మనసు ఉంటే 1000 మంది తల్లిదండ్రులు వచ్చి కత్తి అడ్డం పెట్టినా అమ్మాయి ఆగదండి. ఆ అమ్మాయి హట్ అయింది అక్కడ. విష్ణు, నేను నీకు ఒక మాట అడుగుతున్నా, నేను స్పష్టంగా నేను క్లియర్గా అడుగుతున్నా, ఆయన ఏం మామూలు కాదు, ఆయన
ఆవిడ ఏం మామూలు ఆమె కాదు, అర్థమవుతుందా? నేనేం పిచ్చిదాన్ని కాదు. ఓకే మేడం, రైట్? నువ్వు ఏమనుకొని వచ్చి ఈ విషయం దాచిపెట్టు ఫస్ట్ మా దగ్గర అది చెప్పు. నువ్వు అన్ని ముచ్చట్లు చెప్పినావు, నీ పెళ్ళాం గురించి చెప్పినావు, పెళ్లి గురించి చెప్పినావు, ఎక్కడ పైసలు తీసుకొచ్చారు చెప్పిర్రు. అసలు ఫస్ట్ నువ్వు చెప్పేటప్పుడే ఎక్కడ కూడా ఒక గ్యాప్ తేడా రాకుండా చెప్పినావు. అలాంటిది మరి నా పెళ్ళాన్ని తీసుకుపోయినా ఇట్లా అడవిలా ఇట్లా ఇది చేయించినాము, ఇది అయ్యింది. అదే మేడం, నేను చేసిన పొరపాటు ఒకటే మేడం. ఇప్పుడు కనబడుతున్నాం మేము ముగ్గురం, ఎందుకు చెప్పలేదు అని అడుగుతున్నా నేను. పొరపాటు కాదు అది, ఎందుకు చెప్పాలి అంత పెద్ద విషయం? ఆఫీస్కి వచ్చేసి వీళ్ళని మా సైడ్ కొట్లాడండి అని అంటే వెనక ముందు చూసుకోకుండా కొట్లాడతారా అని అనుకుంటున్నాను. జగదీష్ గారు, హలో. తమ్ముడా మాట్లాడేది? అదే బాబు, ఇప్పుడు ఈయన సంఘటన అంతా చెప్పారు. మీ సిస్టర్తో కూడా మేము మాట్లాడాము, కొన్ని సంఘటనలు అమ్మాయి హర్ట్ అయింది అంతా చెప్పింది. సో ఇది మేమేంటంటే పొరపాట్లు ఎవరికైనా జరుగుతాయి కదమ్మా జీవితం అన్నాక. ఇంకొకసారి ఏంటంటే, ఆ అబ్బాయి నా భార్య కావాలి అంటున్నాడు. ఒకటి అతనికి ఛాన్స్ ఇచ్చామండి, ఫస్ట్ తను వద్ద. ఇదంతా జరిగిన తర్వాత మీకు తెలుసు, మా సిస్టర్ చెప్పుంటది ఏం చెప్పిందా మరి వివరంగా చెప్పిందా? చెప్పింది. చెప్పిన తర్వాత ఫస్ట్ అది ఎప్పుడు పెళ్లి అయిన 1 వీక్ లోపే ఇదంతా జరిగింది. 1 మంత్, 2 మంత్స్, 3 మంత్స్ కూడా అవ్వలేదు. జరిగిన 1 వీక్ లోనే ఇది జరిగింది. జరిగిన తర్వాత నాకు అనిపించింది, ఒక ఇంకో ఛాన్స్ ఇద్దాం, చూద్దాం ఫస్ట్ కదా, తెలివి చేసాడులే అని అనుకుని ఫస్ట్ నేను తీసుకున్నా ఛాన్స్. తను నేను కొట్టాను కూడా మా సిస్టర్ ని, ఎందుకు ఇలా చేస్తున్నావు, తను వద్దనింది. తను కొట్టాను నేను ఫస్ట్ టైం వాడి వల్ల, ఎందుకు ఛాన్స్ ఇచ్చి చూద్దామన్నా కూడా వాడు దాన్ని డిజర్వ్ చేసుకోలేకపోయాడు. వరస్ట్ అంటే వరస్ట్, ఎంత వరస్ట్ అంటే అంత వరస్ట్. వాడు ఇప్పుడు ఏంటంటే వాడికి డబ్బులు కావాలి, వాడు రెడీగా ఉన్నాడు. మీకు తెలియట్లేదు ఆ విషయం. ఇప్పుడు వాడికి 5-6 lakhs ఇస్తే వాడు రెడీగా ఉన్నాడు వాడు పెట్టడానికి సంతకం. ఏంటి, డబ్బులు ఇస్తే పెట్టేస్తావా? డబ్బులు ఇస్తే అబ్బాయి చెప్పేది. ఒక్క నిమిషం, ఇప్పుడు 5 lakhs వాళ్ళు అన్నారు మేడం, నేను అడగలే 5 lakhs. నేను ఫైనాన్స్ ఇచ్చిన ఫైనాన్స్ కట్టమని చెప్పిన, కానీ నేను డబ్బులు 5 లక్షలు 6 లక్షలు అడగలే మేడం. నేను ఇవన్నీ మాట్లాడుకుంటే వాడు 10 లక్షలు డిమాండ్ చేసేది. మాకు ఇంత జరిగిన తర్వాత వాడికి నేను డబ్బులు కట్టిస్తే సంతకం పెడతానంట వాడు. లాస్ట్ కి 6 లక్షలకి దిగేసి వచ్చాడు వాడు. సరే, నేను ఒక్కటి చెప్తాను, నేను ఒక్కటి చెప్తాను బాబు, నేను ఒక్కటి చెప్తాను విను. నేను చెప్పేది కొంచెం వినండి. 5-6 లక్షలు ఇస్తే వాడు సంతకం పెడతా అన్నాడు. మా అమ్మ వాళ్ళు నేను లేనప్పుడు, నేను హాస్పిటల్లో ఉంటే నేను ఇంట్లో ఉన్నా, మా అమ్మ వాళ్ళు వెళ్ళారు పంచాయతీకి. ఈ విషయం నాకు తెలియదు, ఇంటికి వచ్చిన తర్వాత చెప్తున్నారు నాకు. వాడు లాస్ట్ 6 లక్షలు అన్నాడు రా, మేము 5 లక్షలు అన్నావు, వాడు ఒప్పుకోలేదు, మేము వచ్చేసామని అమ్మ వాళ్ళు అంటే నేను తిట్టాను మా అమ్మని మా డాడీని. ఉంటుందా మీకు అసలు కొంచెం సెన్స్ ఉందా? మనకి ఇంత జరిగి ఇంత పరువు నష్టం అయ్యి, అమ్మాయి జీవితం నాశనం అయ్యి, నాకు ఇంత దెబ్బ తగిలి, మనం ఇచ్చేది ఏంటి రిటర్న్ డబ్బులు? ఒక్కడికి 1 రూపాయి కూడా ఇవ్వద్దు అని చెప్పేసి మా వాళ్ళకి సీరియస్ గా వార్నింగ్ ఇచ్చాను. మీరు చెప్పింది నాకు అర్థమవుతుందమ్మా. నేను ఒక్కటే అడుగుతున్నాను, జీవితం అంటే డబ్బులు కొట్టుకోటాలు తిట్టుకోటాలు, ఈగో ప్రాబ్లమ్స్, తప్పు తందున్న ఇదంతా ఓకే. అక్కడ ఉన్నది నీ సిస్టరు, ఆల్రెడీ పెళ్ళైపోయింది, మరి అమ్మాయి జీవితంలో రేపు ఇంకొకరు వ్యక్తులు వస్తారా? పెళ్లి ఒకటి చెప్పేది అండి, నేను ఆల్రెడీ మా సంబంధం మేము చూసుకుంటున్నాం. ఓకే, రెడీ ఉంది పెళ్లి చేసి పంపించేయాలని. ఏంటంటే వీడి గురించి అవుతున్నాను అంతే. ఇప్పుడు మీరు వేరే మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు, అమ్మాయి కూడా క్లియర్ కట్ గా చెప్పింది, అబ్బాయి పేరు చెప్తూనే మాకు శివరంగని, తన తరపున ఏదైనా తనకి న్యాయంగా డబ్బు లావాదేవీలు ఏమైనా ఉందంటే అది క్లియర్ చేసేసుకోండి. ఒక 2 మంత్స్ వాడి దగ్గర అమ్మాయి అంటే చనిపోయేది, వచ్చి మాకు దక్కేది కాదు అమ్మాయి. పెళ్లి పేరులతో ఇట్లాంటివన్నీ ఈ యొక్క ప్రోగ్రామ్ ద్వారా ఒక ఎగ్జాంపుల్ గా తీసుకోండి, ఇటువంటివి మూఢనమ్మకాలతో కుటుంబాలను కూల్చుకోవద్దని మేము కూడా అబ్బాయికి మేము ఇప్పుడు చెప్తాము గట్టిగా. సో మేము మాట్లాడతాడు తను ఎట్లా అనేది మాట్లాడతారు. ఓకే, చెప్పిందాక నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పు ఫస్ట్. అది అక్కడ తీసుకోపోయినా చూడలేదు, అన్ని అన్ని చెప్పినా కానీ ఆ జోలే కొట్టింది చెప్పాలి. ఎందుకు చెప్పలేదు అంత పెద్ద విషయము? అంత పెద్ద విషయం ఏం లేదు మేడం. పత్రిక 51 రూపాయి పెట్టి కొట్టించుకున్నాం మేడం, ఆమె నచ్చినట్టే కొన్న మేడం, తీసిన మేడం, చేసిన మేడం అని చెప్పినాం. ఈ విషయం ఎందుకు చెప్పలేదు? కానీ మేడం ఇంత చేసినట్టు నా భార్య నేను చంపుకోనికి తీసుకోపోతున్నా మేడం. నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పు, మాకు ఎందుకు చెప్పలేదు ఆ విషయం అని అడుగుతున్నా నేను. అంత పెద్ద విషయం ఎందుకు చెప్పలేదు? అంత పెద్ద విషయం కాదు మేడం. ఇప్పుడు నాకు బాగాలేదు తప్ప వేరేది చేయలేదు. ఇక్కడ ఇక్కడ పిచ్చోళ్ళ లెక్క కూర్చున్నాం అనుకుంటున్నావు నువ్వేమన్నా? ఇక్కడ క్లియర్ గా స్పష్టంగా ఏం జరిగింది అనేది చాలా క్లియర్ గా వినేటోళ్ళకి అర్థమవుతుంది, సృష్టోళ్ళకి అర్థమవుతుంది, అంత అర్థమవుతుంది. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి గేమ్స్ ఆడకు, ఒకటి. రెండోది, నీకు వచ్చే పైసల గురించి మాట్లాడుతున్నావు, మరి ఆ పిల్లతో 4 రోజులు ఉండవు కదా నువ్వు?
అవునా కదా? అవునా మేడం. ఇప్పుడు నెల రోజులకి పైసలకి సంబంధం పెడతలేను నేను, కానీ నువ్వు నెల రోజులుండి ఆ పిల్ల జీవితం ఇప్పుడు నాశనం అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు చెప్పిన మాట నేను బలంతంగా నేను కోలు వచ్చి అవి చేయలే కదా మేడం. ఇప్పుడు వాళ్ళు చేస్తే నాకెందుకు మరి నీకైతే నేను చెప్పిన మేడం అప్పటికి ఒకటి రెండుసార్లు అడిగిన మేడం నేను. అడుగుడేందా ఉన్నోళ్ళని అందరినీ కొట్టి నీ పిల్లల్ని తెచ్చుకోవాలి అంత సత్తా లేదు నీకు? వాళ్ళు ఉండేదో మాయ మాటలు చెప్పి అది అని చెప్తే వాళ్ళు బాగా మాటల కోసం ఇష్టంగా పెళ్లి చేసుకున్నావు, నీ పిల్లల్ని తీసుకుపోయి కూర్చోబెట్టి ఇవన్నీ చేస్తుంటే నాకు ఇష్టం లేదు. వాళ్ళు చేసుకున్నారు, వాళ్ళు చేసుకున్నారు, ఏం చేసుకున్నారు వాళ్ళు? నువ్వు ఏం పిచ్చున్నావు? డబ్బుల కోసం వాళ్ళు చేసేదా? కర్మ వచ్చింది మేడం. ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకేమన్నా? పాపం పిల్లగాడు అయ్యో పిల్లం కావాలని బాధపడుతున్నాడు అనుకున్నా నేను. పిచ్చోళం అనుకుంటున్నావా? చెప్పిందల్లా నమ్మేసి నువ్వు చెప్పిన దానికి ఆ సరే సరే కరెక్టే కరెక్టే ఈయనకు న్యాయం చేసేద్దాం అనుకుందాం అనుకుంటున్నావా? నీ మీద కేసు వేస్తే ఏమేమైతే తెలుసా? ఆల్రెడీ వేసింది అమ్మాయి 420 ఏదో కేసు వేసింది. నీకు పిచ్చి పిచ్చి నాటకాలు వాడకు చెప్తున్నా. కాళ్ళు పట్టుకొని బతినలాడుకొని నేను ఇంకా అట్లా చెయ్యనని చెప్పేసి ఇంటికాడికి పోయి బతినలాడుకొని తెచ్చుకునే సత్తా నీకుంటే తెచ్చుకో, లేదంటే నోరు మూసుకొని వాళ్ళు పెట్టిన కేసులకి నువ్వు ఎట్లెట్లా హాజరు కావాలో ఎట్లెట్లా పోవాలో అట్లట్లా పో. అర్థమవుతుందా? ఇంకొకసారి ఇలాంటి పిచ్చి గేమ్స్ నీ ద్వారా చాలా మందికి చెప్తున్నా. కొంతమంది మనం పోతే మనకు న్యాయం చేస్తారు కదా, ఫస్ట్ మీది ఎక్కువ న్యాయం ఉందా లేదా ఫస్ట్ చూసుకోండి. మళ్ళా మళ్ళా చెప్తున్నా నేను. అర్థమైందా? అర్థమైంది. ఆ విషయం చెప్పలేదు చూసినావా నువ్వు? అక్కడనే అర్థమవుతుంది వాళ్ళు ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నారు. సో బేసిక్గా సారీ అమ్మా, సారీ మీకు, సారీ. ఎందుకంటే మనమేం ఉత్తి కూసోలేదు, వేరేళ్ళకి టైం ఇవ్వడానికి మన టైం ఎంత ప్రెషియస్సో మీకు తెలుసు. మీ టైం చాలా ప్రెషియస్, మీ టైం చాలా ప్రెషియస్, నా టైం కూడా చాలా ప్రెషియస్. ఇలాంటి టైంలో ఇట్లాంటివి జరిగితే నేనైతే తీసుకోవడానికి రెడీ లేను ఈ షోలో, నేను నిజంగా చెప్తున్నా. ఎందుకంటే ఇంత టైం ఇచ్చి ఒకరికి న్యాయం చేయాలని మీరు, లేదు నా గొంతు వినిపించాలి వాళ్ళకి న్యాయం జరగాలి అని మీరు ఇంతగానో గొంతు చించుకొని నేను, మనం ఇంత చేస్తుంటే ఇది కాదు షోలో జరగాల్సింది. ఇట్లాంటి ఇప్పుడు విష్ణుని చూసి ఇంకొకరు ఇట్లా వచ్చారు అనుకో, నేను ఏం చేస్తానో నాకే తెలియదు, నేను సెన్స్ అవుట్ అయిపోతా నేను. అట్లీస్ట్ నువ్వు జరిగిన దాన్ని బట్టి అమ్మాయికి సారీ చెప్పి ఇంక ముందు జరగవు అని వచ్చినా కూడా అమ్మాయి ఏమైనా కాపురానికి వస్తుంది. ఆయన చేసుకోవాల్సింది చేసుకోలేదు, మళ్ళీ మీ నుంచి ఇడికి వచ్చి చేయాల్సింది చెప్పాల్సింది కూడా చెప్పలేదు. కాబట్టి దీని గురించి అసలు మేము ఎట్టి పరిస్థితులలో మాట్లాడేదే లేదు. మొట్టమొదటిసారి చెప్తున్నా నేను, వచ్చిన వాళ్ళకి న్యాయం జరగడము అని అంటే ఫస్ట్ వాళ్ళ దిక్కు న్యాయం ఉంటేనే మనం న్యాయం చేస్తాం సార్, కాబట్టి అది ఏమి జరగదు. కాబట్టి నేను ఈ షోలో ఎవరితో మాట్లాడించదలుచుకోలేదు, అవసరమే లేదు. చూసినారు కదా, ఇదే 6JVR జమలాపురం వారి రత్నాంజలి సమర్పించు లైఫ్ జర్నీ. సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. యాంకర్స్ డ్రెస్ కటసి సారీ హౌస్, OU కాలనీ, షేక్పేట్, హైదరాబాద్.